లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీలో చాలా మంది చాలాసార్లు డ్యూక్ 390 అడిగినారనమాట. అండ్ డ్యూక్ 390 నేను కేరళ స్టేట్స్ నుంచి తెచ్చిన, కాకపోతే దిస్ ఇస్ లైక్ మన తెలంగాణ బైకే, కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ స్టేజ్ 2 ట్యూన్డ్ అండ్ దీంట్లో ఒక ఫుల్ సిస్టమ్ కూడా ఉంది. దిస్ ఇస్ మై బైక్ అండ్ దీంట్లో ఆక్రాపో విత్ స్లిప్ ఆన్ ఉంది, ఇది రెప్లికా. అండ్ దీంట్లో ఫుల్ సిస్టమ్ ఉంది బేసికలీ, అండ్ కోడ్ 6 స్టేజ్ 2 ట్యూనింగ్ ఉంది. మొత్తం నిన్ననే అయిందంట, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు సెటప్. బట్ యా, రైడ్ అయితే వెళ్దాము, చూద్దాం డిఫరెన్స్ ఏముందో. అండ్ జీటీకి దీనికి డ్రాగ్ కూడా చూద్దాం, అదైతే నెక్స్ట్ వీడియో ఉంటుంది. బట్ యా, రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. మొత్తం రివ్యూ అయితే కాదు, బట్ నా రైడ్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో. సో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ ఈరోజు మన దగ్గర ఉంది డ్యూక్ 2021 390 H2 ట్యూన్ బై కోడ్ 6 అంట, మొన్ననే అయిందంట. అండ్ మన బెన్ పైప్ కూడా ఉంది, ఐ మీన్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ఆక్రాపో విజ్ రెప్లికా ఉంది. మొత్తం కాస్టింగ్ కూడా చెప్తాను నేను మీ అందరికీ. సో యా, బెన్ పైప్కి అయితే అరౌండ్ 14,000 అయిందంట, రెప్లికా ఎగ్జాస్ట్కి అరౌండ్ 2500 అయింది. అండ్ కోడ్ 6 ట్యూనింగ్ వచ్చేసి 18,000 అయిందంట. అండ్ దీని రెవ్ లిమిటర్ కూడా 11,000కి ఎక్స్టెండ్ చేసినారు, 10,500 ఉన్నాయంట. సౌండ్ ఏనండి, చాలా లౌడ్ ఉంది బైక్ అయితే. సో యా, లెట్స్ గో. ఓకే, పర్ఫెక్ట్. సో బైక్ అయితే 21,000 కిలోమీటర్స్ తిరిగింది, చూద్దాం హౌ ఇట్ పర్ఫార్మ్స్. సో దీనిలో క్విక్ షిఫ్టర్ ఉంది అండ్ ఆటో బ్లిపర్ కూడా ఉంది. ఓకే, నాకైతే పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్ట్రీమ్గా ఇంక్రీజ్ అయిందని ఏం అనిపించట్లేదు. బట్ యా, యోగ్ది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది బైక్ అయితే. నేను యాక్చువల్లీ మిర్రర్స్ లేవు, కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. కానీ జీటీ 650కి చాలామంది స్టేజ్ టూ ట్యూన్ చేస్తారు. అండ్ డ్యూక్ 390 చాలా తక్కువ. బ్రో ఏం చెప్పిందంటే నాకు టూ స్టేట్స్లో కలిపితే చాలా తక్కువ బైక్స్ ఉన్నాయన్నాడు. అండ్ నాకు తెలిసి వీడియో స్టేజ్ 2 ఉన్నాయో లేవో నాకు తెలియదు డ్యూక్ మీద. బట్ యా, నా బండికి డ్యూక్ 390 కంపేర్ చేసి చెప్తా, ఎందుకంటే జీటీ 650 అండ్ డ్యూక్ 390 ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కూడా రెండింటి మధ్యలో. షిఫ్ట్ సౌండ్ ఏంటంటే ఎట్లా వస్తుందో. ఆటో బ్లిపర్ ఎక్కువ యూజ్ చేయట్లేదు నేను, ఎందుకంటే అంత స్మూత్ లేదని. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇది సరిగ్గా ట్యూన్ అవ్వాలి అనిపిస్తుంది. అండ్ దీంట్లో బిఎంసీది ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది, డ్యూక్ అయితే అటు ఇటు ఆడుకోవచ్చు. నాకు బండి చాలా అంటే చాలా లౌడ్ ఉంది. అండ్ ఈ బైక్ది జీటీ 650 రెండు స్టేజ్ 2 ట్యూన్ కదా, రెండింటిది డ్రాగ్ పెడదాం ఒకసారి. అండ్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది డ్రాగ్ రేస్, సపరేట్ వీడియో చేస్తాను నేను. అండ్ యాక్చువల్లీ అయితే దీన్ని పాప్స్ అండ్ బ్యాంక్స్కి ట్యూన్ చేసిన అని చెప్పిండు బ్రో, అయితే నాకు ఫ్లేమ్స్ వస్తాయి అన్నాడు. కానీ నాకు పాప్స్ అండ్ బ్యాంక్స్ అయితే ఏం రావట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా డ్యూక్ని మనం ట్యూన్ చేస్తాము అండ్ జీటీని కూడా ట్యూన్ చేస్తాం కదా, డ్యూక్ని ట్యూన్ చేసి లాభం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కాదు కదా, సో అంత సూదింగ్ సౌండ్ కూడా ఏం రాదు. అండ్ కేరళలో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారు, ఐ మీన్ కోడ్ 6 చేద్దాం అనుకున్నాము కాకపోతే ఎందుకని చెప్పి లైట్ తీసుకున్నాము, ఇట్ డజంట్ సౌండ్ వెరీ గుడ్ అని చెప్పేసి. అండ్ ఇది ఎట్లా అంటే పట్ 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 సౌండ్ వస్తుంది అనమాట, సో అంత సూదింగ్ ఉంటుంది అది. ఏమైనా లాంగ్ ఎగ్జాస్ట్ చేసినారనుకోండి అప్పుడు సౌండ్ చాలా స్వీట్ వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ట్యూన్ చేయించినా కానీ ఏం చెప్పిస్తాను, లాంగ్ ఎగ్జాస్ట్ చేయించుకోండి డ్యూక్ 390కి. పుల్ చేసేయండి, వచ్చేసి 10,500 నుంచి 11,000కి చేసినారంట. ఒకసారి నేను చూపిస్తాగండి మీకు ఎక్కడ రెడ్ లైన్ అవుతుందో, చూసినారా 11,200 అట్లా లిమిటర్ అవుతుంది అనమాట అది. సో లిమిటర్ అనేది ఎక్స్టెండ్ చేసినారు. అండ్ యూజువలీ లిమిటర్ ఎక్స్టెండ్ చేయడం అనేది నాట్ రికమెండ్, ఎందుకంటే ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ట్యూనింగ్ కంపెనీ వాళ్ళు అయితే మనకు వారంటీ కానీ గ్యారంటీ కానీ ఏమి ఇయ్యరు. మీరు ట్యూన్ చేసుకున్నారన్నా సాయంత్రం ఖరాబ్ అయినా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, ఏ ట్యూనింగ్ కంపెనీ అయినా అంతే. ఇంకేంటంటే ఓనర్ రిస్క్ మీద. ఇంకా
డ్యూక్ అయితే చాలా ఫన్ ఉంటుంది అంటే అటు మనము బేసికలీ ఆడుకోవచ్చు బండితో. జీటీ అలా కాదు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి దీని వెయిట్ ఒక 165 to 175 kilos మధ్యలో ఉంటుంది నాకు తెలిసినంత వరకు, అంతే అనుకుంటున్నాను అయితే. అండ్ ఒకసారి దీని ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చూపిస్తాను మీ అందరికి నేను. బండి అయితే మింట్ కండిషన్లో ఉంది అండ్ ఎగ్జాస్ట్ చూడండి, ఇది యాక్చువల్లీ క్రాఫ్ట్ చేసినారంట, బేసికలీ తయారు చేసినారు ఈ స్పెసిఫిక్ బండి కోసం. లోవర్ ట్యాంక్ బండి దగ్గర ఇక్కడ చేయించిండంట బ్రో అయితే. సో యాక్చువల్లీ ఈ ప్రైస్లో అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్ రావాలి కానీ రాలేదు. అండ్ దీని అండర్ బెల్లీ కూడా ఎక్కడో పోయిందంట. సో యా, ఆక్రపో వచ్చి స్లిప్ అని ఉంది. ఇది రెప్లికా కానీ 2500 కూడా ఎగ్జాస్ట్ వస్తుంది, దాట్ టు రెప్లికా. అండ్ డీబీ కిల్లర్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాకపోతే దీని డీబీ కిల్లర్ ఇప్పుడైతే లేదు. అపోలో టైర్స్ ఉన్నాయి. నేను బ్రోని అడిగిన యాక్చువల్లీ ఓవర్ హీటింగ్ ఏమైనా అయిందా ట్యూన్ చేసిన తర్వాత అని చెప్పి. ఇంతవరకు అయితే ఏమి అనిపించలేదు అన్నారు, ఎక్కువ నడిపించలేదంట బండిని. సో ఒకవేళ అయితే చెప్తా అన్నారు. కాకపోతే కేటీఎం ఇంజన్స్ ఏంటంటే 45,000 కల డెడ్ అయిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ట్యూన్ చేసినాం కదా, ఇంకా దీని లైఫ్ తగ్గిపోతుంది. నాకు తెలిసి ఒక 35,000 kilometers వరకు పనిచేస్తేమో ఇంజన్, తర్వాత దీని హెడ్ కానీ అవన్నీ ఖరాబ్ అయిపోతాయి. అండ్ కేటీఎం ఒరిజినల్ మాన్యువల్ ఏముంటుంది అంటే ఎవ్రీ 50,000 kilometers మనం ఇంజన్ రీహాల్ చేయాలి. అండ్ అగైన్ ఎవ్రీ 50,000 మన థ్రాటిల్ ఉంటుంది కదా, రైట్ బై వైర్ సిస్టమ్ మొత్తం చేంజ్ చేయాలని మాన్యువల్ ఉంటుంది అంట. నేను కేరళకి వెళ్ళినప్పుడు ఒక బ్రో చెప్పిండు, ఆయన దగ్గర 390 ఉండే. అండ్ రైట్ బై వైర్ సిస్టమ్ అంటే నార్మల్గా మన బండిలో కేబుల్స్ ఉంటాయి కదా, థ్రాటిల్కి ఐ మీన్ యాక్సిలరేటర్కి కేబుల్స్ ఉంటాయి. రైట్ బై వైర్లో ఏంటంటే బేసికలీ కేబుల్స్ ఉంటుంది, ఇంకో వైర్ ఉంటుంది, ఒక లోపల ఒక సెన్సర్ ఉంటుంది. సో ఎంత మనం థ్రాటిల్ ట్విస్ట్ చేస్తున్నామో ఆ సెన్సర్ అనేది రీడ్ చేసి మన ఈసీ పంపిస్తుంది. ఈసీ దాని తర్వాత వాల్వ్స్ని కానీ థ్రాటిల్ బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో యా, కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే రైట్ బై వైర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోతుంది, చాలామందికి ఇబ్బంది అవుతుంది. అండ్ కేబుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలిసి, ఎప్పుడు కేబుల్ తగ్గిపోతుంది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే పీరియాడికలీ మనం చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఎవ్రీ 10,000 kilometers చేంజ్ చేసుకోవచ్చు. వాటి మనకు ఒక 200-300 rupees పడుతుంది, కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని. సో యా, ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, దీని పార్ట్స్ మీకు దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళే చేయించుకోవాలి, అది మనం ఐ మీన్ షోరూమ్కి వెళ్ళే చేయించుకోవాలి, బయట చేయించుకోలేము. ఇలా చాలామందికి పుల్ చేయడం ఇష్టం కదా. సో యా, ఎంతమందికి డ్యూక్ 390 ఇది, జీటీ 650 డ్రాగ్ రేస్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. రెండు స్టీచ్ చుట్టూ ఉన్నాయంట. అండ్ ఈ వీడియోలో 1000 likes ఎప్పుడైతే అప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను. సో జల్దీ జల్దీ లైక్ చేసేయండి, కామెంట్ డౌన్ కూడా చేయండి మీకు వీడియో చూడాలని ఉందో లేదో. సో ఆ ఎక్సైట్మెంట్ బట్టి నేను అప్లోడ్ చేస్తాను వీడియో అయితే. అండ్ యూజువల్గా క్విక్ షిఫ్టర్ వాడడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయట. అండ్ డ్యూక్లో ఎలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ సూపర్ బైక్స్లో ఏంటంటే అబవ్ 4000 RPM ఉంటే మనం క్విక్ షిఫ్టర్ వాడాలి, బిలో 4000 ఉంటే కొంచెం రిస్కీ అనమాట, గేర్ బాక్స్కి సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. సో ఈ బండికి ఎలా ఉందో నాకు తెలియదు, బట్ ZX10Rs కానీ S1000s కానీ 4000 అబవ్ అని ఉండాలి. అండ్ మీకు జీటీ ఇష్టమా డ్యూక్ 390 ఇష్టమా డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఆబ్వియస్లీ మన ఛానల్లో జీటీ ఫ్యాన్ బాయ్స్ ఎక్కువ కాబట్టి జీటీ అనే కామెంట్స్ ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. బట్ ఆ బోత్ ఆ బ్యూటిఫుల్ బైక్స్, ఇది చాలా క్విక్ ఉంటుందా, ఇది భయపెట్టి చేస్తుంది మనం. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కదా, కొంచెం వాబుల్ కూడా అవుతుంది హై స్పీడ్స్లో, అది కొంచెం ప్రాబ్లం ఉంది. అది హై స్పీడ్స్ లేకపోయినా వాబుల్ అవుతుంది. అండ్ కాస్టింగ్ వచ్చేసి ఇది 18,000 అంట, వర్త్ ఇట్ అంటే నాకైతే అంత వర్త్ ఇట్ అనిపించట్లేదు, జెన్యున్గా చెప్తున్నా. అండ్ కేటీఎంస్ ఇంజిన్ ఎట్లా అంటే కంప్లీట్లీ మ్యాక్స్ అవుట్ ఉంటాయి. అండ్ దీని నుంచి ఇంకా మీరు పవర్ స్క్వీజ్ అవుట్ చేయడానికి ఏం లేదు బేసికలీ, ఎందుకంటే కేటీఎం వాళ్ళు కంప్లీట్లీ మ్యాక్స్ అవుట్ చేస్తారు ఇంజిన్స్ని. సో మీరు ట్యూన్ చేసినా కానీ ఏం చేసినా ఒక లిటిల్ పవర్ అంటే కొంచెం టాప్ స్పీడ్ పెంచుకోవచ్చేమో ఆ 500 RPM అటు ఇటు గెలికి, కానీ 18,000 పెట్టడం అయితే వర్త్ కాదు, ఎందుకంటే మళ్ళీ జల్దీ ఇంజిన్ రీబిల్డ్ చేయాలి, సో మళ్ళీ డబుల్ పెట్టాలి. సో అంత ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ఎ వర్త్ ఇన్వెస్ట్మెంట్ అని ఇప్పుడైతే నాకు పులిసే చూడండి. ఆటో బ్లిపర్ క్విక్ షిఫ్టర్ అప్ షిఫ్ట్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి, డౌన్ షిఫ్ట్స్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు. అండ్ కుదిరితే ఈ లైన్లో టాప్ స్పీడ్ కొడదాం మనము.
సో యా మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇంత బట్టి వర్త్ ఇట్ మీకు అంత పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా అని. సీ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే అంత పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, బట్ యా నార్మల్ డ్యూక్ కన్నా కొంచెం రిఫైన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ ఎందుకంటే మన రెజోనేటర్ అండ్ యూనో అవన్నీ తీసినాం కదా, సో ఆబ్వియస్లీ కొంచెం ఫాస్ట్ అయితే అనిపిస్తుంది మీకు. అండ్ ఈ వీడియోకి ఇంత బాయ్స్ ఎక్కువ చూపించడం కూడా ఏం లేదు, ఎందుకంటే డ్యూక్ తింటే ఆల్రెడీ మన ఛానల్లో మనం చూపించినాం కదా. కాకపోతే ఏంటంటే దిస్ వాజ్ స్పెసిఫికలీ ఫర్ ద ట్యూనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాస్ట్ అది అని ఒకసారి అయితే మీకు ఎగ్జాస్ట్ నేను వినిపించేస్తా. ఈ రెడ్ లైన్ ఎగ్జాస్ట్కి చాలామంది ఫ్యాన్ బాయ్స్ ఉంటారు, ఆబ్వియస్లీ కేటీఎం ఫ్యాన్ బాయ్స్. సో నెక్స్ట్ వీడియో అయితే డ్రాగ్ రేస్ ఉంటుంది, సో 1000 లైక్స్ అయితే చేసేయండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్.